మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం రోజు ఒక గ్లాస్ కుంకుమ నీళ్ళతో ఇలా చేసి చూడండి. ఒక్క గంటలో మీరు అద్భుతాన్ని చూస్తారు. మీ దశ తిరిగిపోతుంది. మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం చక్కగా మారుతుంది. ఈ పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా ఒకే ఒక్క గంటలో మీ జీవితం మారిపోతుంది. కుంకుమ నీళ్లకు ఎలాంటి నెగిటివ్నైనా సరే లాగేసుకునే శక్తి ఉంటుంది. అందుకే దిష్టి తీయడానికి ఎక్కువగా కుంకుమ నీళ్లు వినియోగిస్తారు. కుంకుమ నీళ్లతో మీకు ఉండే ఎలాంటి సమస్యను అయినా సరే తొలగించుకోవచ్చు. నీటిలో కుంకుమను కలిపితే కుంకుమ నీళ్లు రెడీ అయిపోతాయి. కుంకుమ చాలా పవిత్రమైనది. భారతీయ హిందువుల సాంప్రదాయంలో కుంకుమకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కుంకుమ స్త్రీ ఐదోతనానికి గుర్తుగా భావింపబడుతుంది. కుంకుమను నుదుటి మీద బొట్టుగా పెట్టుకుంటూ ఉంటారు. గుమ్మాలకు కూడా కుంకుమ పెడుతూ ఉంటారు. అయితే ఇలా కుంకుమను ధరించడంలో కూడా శాస్త్రీయ కోణం ఉందని తెలుస్తోంది. కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటారు. రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రం లేదా మూడో నేత్రం అని కూడా అంటారు. ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలరని హిందువుల విశ్వాసం. అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమను ధరిస్తారు. ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతిలో గురువుల నమ్మకం. ఈ కనుబొమ్మల మధ్యలో వేలితో బొట్టు పెట్టుకునేటప్పుడు నొక్కటం ద్వారా శరీరంలో అన్ని నాడులు చైతన్యవంతం అవుతాయి. చోడశ సింగారాలలో నుదుట కుంకుమ దిద్దుకోవటం ప్రధానమైనది. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదమని, లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తారు. పెళ్లైన స్త్రీలు పసుపును తాలిబొట్టుకు అద్దుకుని కుంకుమను ముఖాన దిద్దుకుంటారు. స్త్రీలు నుదుట కుంకుమను దిద్దుకుంటారు. అలాగే గుడికి వెళ్ళినప్పుడు, పూజలు చేసినప్పుడు ఆడా మగ తేడా లేకుండా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవటం ఓ సాంప్రదాయం. ఇక అమ్మవారి గుళ్ళల్లో అయితే కుంకుమార్చన తప్పనిసరి. హనుమాన్ దేవాలయాల్లోని ఆయన విగ్రహాలన్నీ నారింజ వర్ణంలోని సింధూరంలో కనిపిస్తాయి. ఎందుకంటే ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమతో రాముడి ఆయుష్ కోసం అని చెప్పిందంట సీతమ్మ. వెంటనే రామభక్తుడైన హనుమ జానకీరాముడు దీర్ఘాయుష్ కోసం ఒళ్ళంతా సింధూరాన్ని పులుముకున్నాడంట. ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం. శివభక్తులు విభూతితో మూడు అడ్డనామాలు తీసి మధ్యలో కుంకుమ బొట్టు పెడతారు. విష్ణు భక్తులు నాముగడ్డతో రెండు నిలువు నామాలు తీసి మధ్యలో కుంకుమతో నిలువు నామం పెడతారు. వీరి సాంప్రదాయంలో రెండు తెలుపు నామాలు విష్ణువు పాదాలతో సమానం, మధ్యలో ఎర్రనామం లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. ఇలా భక్తులందరూ కుంకుమను ధరిస్తారు. కుంకుమకు అతీత శక్తులు ఉన్నాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇంతటి పవిత్రత కలిగిన కుంకుమను నీటిలో కలిపి ఆ నీటితో మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే గంటలో మీ దశ తిరిగిపోతుంది. లక్షలు కాదు, కోట్లు సంపాదించే యోగం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే మీ సంపాదన పెరుగుతుంది. మీరు ఎప్పుడూ ఊహించినంత విధంగా మీ సంపాదన పెరిగిపోతుందని అర్థం. కొంతమంది ఎంత సంపాదించినా ధనం ఖర్చు అయిపోతుందని, అవసరాలకు సరిపోవట్లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కగా సంపాదన అనేది పెరుగుతుంది. వేలు సంపాదించేవారు లక్షలు సంపాదిస్తారు, లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదిస్తారు. నియమం ప్రకారం చేయాలి. ఈ పరిహారాన్ని చాలా రహస్యంగా చేసుకోవాలి. మగవారైనా ఆడవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. అసలు మంగళవారం రోజు కుంకుమ నీళ్ళతో ఏం చేయాలో తెలుసుకునే ముందు పాపాత్ముడు భక్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆ భగవంతుడు ప్రసన్నమవుతాడా అవ్వడా అని తెలియజేసే కథను విందాం. కాలకాలం కిందట ఒకసారి అకస్మాత్తుగా వానలు కరువైపోయాయి. వర్ష ఋతువు గడిచిన వాన చినుకు లేదు. భూమి ఎండిపోయింది. పంటలు ఎండిపోయాయి. తరువాతి సంవత్సరము, ఆపై తరువాతి సంవత్సరము కూడా పరిస్థితులు ఏమాత్రం మెరుగవ్వలేదు. కరువు కోరలు చాచి సంచరించటం మొదలుపెట్టింది. ఆకలి దప్పికలతో అలమటిస్తున్న ప్రజలు భవిష్యత్తులో ఇంకా ఏం రానున్నదో అని భయపడ్డారు. దేవుడు తమపై ఎందుకిలా ఆగ్రహిస్తున్నాడో తెలుసుకునేందుకు గాను వారంతా కూడా ఒక మహర్షిని ఆశ్రయించారు. ఆ మహర్షి కూడా స్వయంగా కరువు పరిస్థితిని చూసిన వాడు కావటంతో మంచి హృదయంతో ఆయన అనేక దినాల పాటు ఉపవాసం ఉండి ఎంతో భక్తిపూర్వకంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ గడిపాడు. ఫలితంగా ఒకరోజు ఉదయం ఆకాశవాణి సూటిగా ఇలా పలికింది. పవిత్రమైన మీ అందరి మధ్య ఒక దుర్మార్గుడు ఉన్నాడు.
స్వార్థం కొద్దీ అతను అనేక చెడు పనులు చేశాడు. అతడొక్కడి కారణంగా మీరందరూ కూడా ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నారు. అతను బహిరంగంగా అందరి ముందు తన తప్పుల్ని ఒప్పుకోవాలి. అప్పటి వరకు ఈ శాపం తొలగిపోదు అని ఆకాశవాణి పలికింది. ఆ మాటలు విన్న ప్రజలందరిలోనూ నిశ్శబ్దం అలుముకున్నది. భగవంతుడికి కోపం తెప్పించిన ఆ దుర్మార్గుడెవరా అని అందరూ ఆలోచనలో పడ్డారు. కానీ తామే ఆ దుర్మార్గులం అని మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే భగవంతుడి క్రోధానికి కారణమైన ఆ దుర్మార్గుడికి మాత్రం తన ఆట కట్టిందన్న సంగతి అర్థమైపోయింది. తన తప్పుల్ని తాను ఇక బయట పెట్టక తప్పదు. అందువల్ల వాడు ఇంటికి పోయి ఒక గదిలో చాపపరుచుకుని కూర్చొని కళ్ళల్లో నీళ్లు ధారలు కట్టగా ప్రార్థించటం మొదలుపెట్టాడు. దేవుడా దయచూపు, బహిరంగంగా క్షమాపణ కోరటం ఒక్కదాన్ని మినహాయించు. అంత పరీక్షకు తట్టుకునే శక్తి నాకు లేదు. నేను పాపం చేసి సంపాదించిన ఒక్కొక్క పైసాను నిజాయితీగా ఎవరిది వాళ్లకు తిరిగి ఇచ్చేస్తాను. ప్రజలను దోచి కూడబెట్టిన సొమ్ముల్లో ఒక్క పైసాను కూడా నేను ఉంచుకోను. నేను అలా పంచేటప్పుడు అందరూ నా పాపాన్ని గుర్తిస్తే గుర్తిస్తారుగాక, కానీ నా పాపాలను నాకుగా అందరి ముందు బహిర్గతం చెయ్యమని మాత్రం శాసించకు ప్రభు దయచూడు అని భగవంతుణ్ణి వేడుకున్నాడు. కొద్ది రోజుల్లో వానలు తిరిగి మొదలయ్యాయి. త్వరలోనే సాధారణ వాతావరణం నెలకొన్నది. అయితే దేవుడు ఆదేశించిన విధంగా ఏ దుర్మార్గుడు తన తప్పుల్ని ఒప్పుకోకుండానే వానలు ఎలా మొదలయ్యాయి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయంలో అందరికన్నా ఎక్కువ ఆశ్చర్యానికి లోనైన మహర్షి దేవుడు నిర్దేశాన్ని కోరుతూ మళ్ళీ ప్రార్థనలో మునిగాడు. చివరికి కొన్ని దినాలకు భగవంతుడి సృష్టికరణ వెలువడింది. అవును, నీ సందేహం నాకు అర్థమయ్యింది. నేరస్తుడు నా ముందు నిలిచి తన తప్పుల్ని సంపూర్ణంగా అంగీకరించాడు. వాటిని బహిరంగంగా ఒప్పుకునేంత మానసిక స్థైర్యం అతనికి లేదు. కానీ తాను దోచిన సంపదనంతా ఎవరిది వాళ్లకు తిరిగి ఇచ్చేయాలని అతనికి నిజమైన సంకల్పం కలిగింది. అతని గాఢమైన ప్రార్థన నా హృదయాన్ని కూడా కరిగించింది. నిజమైన ప్రార్థన ఎంతటి దుర్మార్గుడి నుంచి వచ్చినా సరే దాన్ని నేను పట్టించుకోకుండా ఉండలేను. అందువల్ల నేను కరుణించి వానల్ని పంపాను. ఆ నేరస్తుడెవరో మీరందరూ కూడా సులభంగానే కనుగొనగలరు. కానీ మీరంతా కూడా అతన్ని క్షమించి అతని తప్పుల్ని మర్చిపోండి. క్రోధాన్ని మనసులో ఉంచుకొని ప్రతీకారం కోరుకునే కంటే కరుణతో క్షమించటం మంచిది అని ఆకాశవాణి ద్వారా భగవంతుడు ప్రజలకు చెప్పాడు. దాంతో ప్రజలందరూ ఎలాంటి క్రోధ భావాలు లేకుండా సంతోషంగా జీవించసాగారు. ఇక వీడియోలోకి వస్తే, మంగళవారం రోజు ఎవరైతే ధన సంపాదన పెరగాలని కోరుకుంటారో వారు సాయంత్రం 6 నుండి 12 గంటల మధ్యలో ఒక గాజు గ్లాసును కానీ స్టీల్ గ్లాసును కానీ తీసుకోవాలి. లేదంటే రాగి గ్లాసు, ఇత్తడి గ్లాసు తీసుకున్నా తప్పులేదు. మీ దగ్గర ఏ గ్లాసు ఉంటే ఆ గ్లాసును తీసుకోండి. ఆ గ్లాసులో నిండుగా నీళ్లు పోయండి. అలా నీళ్లు పోసిన తర్వాత ఆ నీటిలో 2 స్పూన్ల కుంకుమ వేయండి. తర్వాత కుంకుమ నీటిలో కలిసే విధంగా కలపండి. ఈ పరిహారానికి పూజలలో వాడిని కుంకుమను వినియోగించాలి. అంటే కొత్త కుంకుమ కొని తెచ్చి ఈ పరిహారం చేసుకోవాలి. ఇలా గ్లాసులో కుంకుమ నీళ్లు రెడీ చేసుకున్న తర్వాత ఆ గ్లాసును మీ చేతిలో పట్టుకొని మీ ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ 3 సార్లు తిరగండి. అంటే 3 ప్రదక్షిణలు చేయండి. అలా తిరిగేటప్పుడు మీ మనసులో కోరికను కోరుకోండి. మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మా సంపాదన సరిపోవటం లేదు. మా సంపాదన పెరగాలి. 100,000 కావాలి. 1,000,000 కావాలి. 1,00,000,000 కావాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకుంటూ 3 సార్లు మీ ఇంటి చుట్టూ తిరగండి. తిరిగిన తర్వాత అటు నుండి అంటే ఇంట్లోకి వెళ్లకుండా బయట వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి. చీకటిగా ఉన్నప్పుడు రాత్రి సమయంలోనే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మొదట్లో ఈ కుంకుమ నీళ్లు పోసేసి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. కాళ్ళు చేతులు కడుక్కొని పరిహారానికి వాడిన గ్లాసును కూడా బయటే కడిగేసి లోపలికి వెళ్ళిపోండి. ఇలా చేయటం వలన వేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి అమ్మవారే గంటలో మీ సమస్యకు సొల్యూషన్ చూపిస్తారు. గంటలో మీరు ఏదో ఒక అద్భుతాన్ని వింటారు లేదా చూస్తారు. క్రమక్రమంగా మీ సంపాదన కూడా పెరుగుతుంది. ప్రతి మంగళవారం ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు కుంకుమ నీళ్లతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. నచ్చితే లైక్ చేయండి.
షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.